నమస్తే, నా పేరు యాకేష్. సీనియర్స్కు స్వాగతం. భారత మాజీ ప్రధాని వాజ్పేయి మృతి దేశానికి తీరని లోటని పలువురు నేతలు అన్నారు. ఈ సందర్భంగా వాజ్పేయికి ఖమ్మం నగరంలో శ్రద్ధాంజలి నిర్వహించారు. ఆయన ఆశయ బాటలో యువత నడుచుకోవాలని పలువురు సూచించారు. నగరంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ ఎదురుగా ఈ కార్యక్రమం జరిగింది. వాజ్పేయి దేశానికి చేసిన సేవలను వారు గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డట్లు వారు తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, దాని అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజకీయాల్లో ఒక అపర ధురంధరుడు, మొక్కవని ధైర్యంతో దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడినటువంటి మహాయోధుడు, స్వాతంత్ర సమరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయ జీవితం ఒక ప్రధానిగా, ఒక పార్లమెంటేరియన్గా, ఒక మహావక్తగా, ఒక మహా తాత్వికుడిగా, ఒక మహాకవిగా ఎన్నో బహుముఖ రూపాలలో ఆయన భారత జాతికి మార్గదర్శనం చేశారు. 93 సంవత్సరాలు నిండు ప్రాయంలో ఈరోజు వారు మనందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తిరిగి రాని రోగాలకి వెళ్ళిపోయారు. వారు మహోన్నతమైనటువంటి ఆశయాలను కొనసాగిస్తూ వారి యొక్క ఆశయ బాటలో ముందుకు నడవాలని అందరినీ ఆకాంక్షిస్తూ చేసినటువంటి అనేక ఉపన్యాసాలు విన్నప్పుడు వారి స్మృతులని మనం విడవలేనటువంటి పరిస్థితి.